ఓకే, చాలామంది ఈ మీసేవ గురించి అడుగుతూ ఉన్నారు కదా, అంటే మీసేవ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీసేవ సిఎంఎస్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అవి అయితే ఇవ్వట్లేదండి, ఎందుకంటే సచివాలయంలో మ్యాక్సిమమ్ అన్ని పనులు కూడా అయిపోతున్నాయి కాబట్టి. ఈ నోటిఫికేషన్ కూడా చాలా రోజుల నుంచి అయితే మనకి రిలీజ్ చేయలేదు, త్వరలో ఇస్తే చూద్దాం. అయితే మీకు చిన్న సజెషన్ అనమాట, ఏం లేదు, మీసేవ సిటిజన్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకోండి. మీకు మీసేవకి దీనికి ఏంటి తేడా అంటే రెండు ఒకటే సేమ్ అనమాట, కాకపోతే ఆ మీసేవలో ఉన్న సర్వీసులకితో పోల్చుకుంటే ఒక 5-6 సర్వీసులు అయితే మనకు సిటిజన్ లాగిన్లు అయితే ఉండవు అనమాట, అంతకంటే ఏం లేదు. కానీ సర్టిఫికేట్ అయితే మాత్రం అందులో అప్లై చేసినా ఇందులో అప్లై చేసినా ఒకటే. కాకపోతే వాళ్ళు హై సెక్యూరిటీ పేపర్ మీద ప్రింట్ అయితే ఇస్తారు. మనం ఏంటంటే ఇందులో అప్లై చేసుకుంటాం కాబట్టి మనకి ఆ పేపర్స్ అనేది మనం ఆర్డర్ పెట్టుకోవడానికి అవ్వదు, మనకి ఎవరో కూడా సిటిజన్ లాగిన్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి. అదేంటంటే మనం వైట్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని మనం అయితే ఉంచుకుంటాం, లేదంటే ఏదైనా ఒక థిక్నెస్ పేపర్ బాండ్ పేపర్స్ ఉంటాయి కదా దాని మీద మీరు చేసుకోవచ్చు. లేదు ఆ అప్లికేషన్ నెంబర్ పెట్టి మీరు అక్కడికి వెళ్తే మీసేవ సెంటర్స్కి వెళ్తే అక్కడ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. అయితే ఈరోజు మనం ఈ మీసేవకి అంటే మీసేవ సిటిజన్ లాగిన్ పోర్టల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ అకౌంట్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇలా లాగిన్ అయిన తర్వాత మనం ఎటువంటి సర్వీసులు అనేది చేసుకోవచ్చు ఏంటి అనేది మొత్తం టోటల్గా ఈరోజు వీడియోలో అయితే చూద్దాం, డెమో చూపిస్తాను మీకు చూడండి. అయితే ఇందులో ఏంటంటే లిమిట్ అనమాట, మీరు చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మనం చాలా వరకు చేసుకునేవాళ్ళం, ఇందులో ఎన్ని అయితే అన్ని చేసుకునేవాళ్ళమే, ఇప్పుడైతే మాత్రం లిమిట్ పెట్టేశారు. మ్యాక్సిమం ఏంటంటే 1B తీసినా అడంగులు తీసినా ఏది తీసినా సరే ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏది అప్లై చేసినా ఒక 5-6 కంటే ఎక్కువగా అయితే చేసుకోలేరనమాట ఈ మీసేవ సిటిజన్ లాగిన్లో, ఎందుకంటే లిమిట్ అనేది పెట్టేశారు, మనం ఏం చేయలేం కదా దానికి. కాబట్టి మీరు అంటే 1 మంత్కి అనమాట, 1 మంత్కి ఒక 5-6 ట్రాన్సాక్షన్లు అయితే మనం చేసుకోవచ్చు, అంతకుమించి మనం చేయలేము. ఎలాగైనా మనకి యూజే కదా, కాబట్టి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే పోయేది ఏం లేదు, అంతా ఫ్రీయే, మనం ఏం ఫీజు ఏం కట్టాల్సిన పని లేదు. ఓకేనా, మరి చిన్న డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించింది కొన్ని మైగ్రేట్ అయితే అయ్యాయి కదా స్పర్శలోకి, అంటే జీవన ప్రమాణం కొన్ని డిఫెన్స్ తాలూకా ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అవి ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మైగ్రేట్ అనేది చేశారనమాట స్పర్శలోకి. ఆ వీడియో మీకు డెమో చూపిందాం అంటే మన దగ్గర అయితే ప్రస్తుతానికి చూపించడానికి ఏ డెమో లేదు, అంటే మీలో ఎవరైనా ఉంటే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి నాకు కాల్ అయితే చేయండి, నేను వీడియో అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం ఖచ్చితంగానా. మరి ఈ వీడియో అయితే చిన్న డెమో అయితే చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఇది ఏపీ మీసేవ సంబంధించింది అనమాట, అంటే ఏపీ పోర్టల్కి సంబంధించింది. అయితే మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మీసేవ ఆన్లైన్ పోర్టల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి మనకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఏమేమి సర్వీసులు చేసుకోవచ్చు అనేది ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది, పోలీసు, తర్వాత ఏపీబిడిసిఎల్లో, నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్, సివిల్, తర్వాత సిడిఎం, అంటే మన బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా మనం అయితే చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందులో ఒక లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఒకవేళ మనకి అకౌంట్ బ్లాక్ అయితే అన్బ్లాక్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకి క్రియేట్ ప్రొఫైల్ అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం అయితే ఇవ్వాలి. అయితే ఇక్కడ లాగిన్ ఐడి వచ్చేసి మీకు మీ నేము, తర్వాత ఒక 4 నెంబర్స్ అయితే ఇవ్వండి, అలా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోండి, అంటే ఒక క్యాపిటల్ లెటర్లు, స్మాల్ లెటర్లు, తర్వాత ఈ నెంబర్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అలా ఉండేలాగా అయితే క్రియేట్ చేసుకోండి. రెండింటి దగ్గర కూడా ఇచ్చేసేయండి, తర్వాత మీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, తర్వాత మీ యొక్క సీక్రెట్ క్వశ్చన్ కింద ఏదైనా మీరు ఇవ్వండి, ఎందుకంటే తర్వాత మీరు యూజర్ నేమ్ మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయినా మీరు అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు ఇందులో ఇచ్చేసి దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఆన్సర్ అనేది మనం రాయాలి, అంటే నేను ఇక్కడ ఎవరు బర్త్ సిటీ అని చెప్పేసి నా విలేజ్ నేమ్ అయితే ఇస్తానమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత అడ్రస్ లైన్1లో మీ అడ్రస్ పూర్తిగా రాయండి, అడ్రస్ 2లో రాయకపోయినా పర్వాలేదు. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, తర్వాత మెయిల్ ఐడి 2 సార్లు అయితే ఇవ్వాలి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, తర్వాత మీ యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ స్టేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే అది మీరైతే మెన్షన్ చేయండి, తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి, లాస్ట్లో సబ్మిట్ అనే బటన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి. చూడండి, సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ పాస్వర్డ్, 1 టైమ్ పాస్వర్డ్ అనేది మన మొబైల్కి, అంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్కి అయితే మనకి సెండ్ అవుతుంది. దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్షన్ కూడా ఎంటర్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి మనం.
అయితే ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అయితే మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అని చెప్పేసి మనకి ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే మనకు పంపించారంట. దాన్ని ఆ లింక్ని క్లిక్ చేసి ఆ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఒకసారి మనం జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీ సేవకు సంబంధించింది అకౌంట్ వెరిఫికేషన్కి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది, డైరెక్ట్గా మనకి ఇన్బాక్స్లోనే వచ్చింది. అయితే దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు, యూజర్ ఐడి అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కదా, యూజర్ ఐడి అదే ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం లైఫ్లో అయితే మనం మార్చలేము అనమాట. ఫస్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త చూసుకోండి. అయితే మనకి ఇక్కడ యాక్టివేషన్ లింక్ అయితే మనకు పంపించారు, ఈ లింక్ మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్ యువర్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అని చెప్పేసి, అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఇక్కడ లాగిన్ చేసుకోవడానికి మనకు చిన్న కనిపిస్తుంది కదా హైలైట్ అయ్యి, దీని మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, ఒకసారి మనం లాగిన్ అవ్వడానికి సిటిజన్ పోర్టల్లోకి అయితే వచ్చాము. అయితే ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి రెండు కూడా. అయితే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. అంటే అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నారు కదా, అదే పాస్వర్డ్ యూజర్ నేమ్ రెండింటితో ఇచ్చి మనం సైన్ ఇన్ అవుదాం. అంటే ఇక్కడ సైన్ ఇన్ అవ్వగానే మనకి డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ ఎట్ ఎ టైమే మనకైతే యాక్టివేషన్ అయితే అయిపోతుంది అనమాట. ఇంతకుముందు మనకు టైం పట్టేది, కానీ ఇప్పుడు వెంటనే మనం అయితే లాగిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మై ట్రాన్సాక్షన్, అంటే మనం ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేసాము ఏంటి అనేది చూసుకోవడానికి. నెక్స్ట్ ఒకసారి మనం హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అని ఉంది కదా, మీకు లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇందులోకి మీరు వెళ్తే ఇక్కడ మొత్తం టోటల్గా అన్ని చేసుకోవచ్చు అండి. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ వీటి గురించి కొన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి, అవి చూడండి. నెక్స్ట్ అప్లైన్ చేసుకోవచ్చు, ఆ 1B తీసుకోవచ్చు, అడంగులు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అయితే మనకి హై సెక్యూరిటీ పేపర్ అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైనా మీసేవ సెంటర్కి వెళ్తే వాళ్ళు ప్రింట్ ఇస్తారు, లేదనుకుంటే మనం వైట్ పేపర్ మీద తీసుకున్న ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అన్ని సర్వీసులు కూడా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం తరచూ వాడేది ఏంటి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఎన్కంబరం సర్టిఫికేట్ తీసుకోవచ్చు, ఈసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని ఇంకా టోటల్గా ఒక మీసేవలో ఏ విధంగా చేస్తారో అన్నీ కూడా ఉన్నాయండి. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా చేసుకొని చేసుకోవడం వస్తే కనుక, లేదంటే ఇక లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది మనకి, లేబర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ అంటే ఆ లేబర్ సర్టిఫికేట్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇందులో నుంచి. తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చూసుకోండి, తరచూ వాడే ఇవే కాబట్టి. అయితే ఇందులో మనం అయితే ప్రజెంట్ మనం ఈ సర్వీసులు అనేవి లిమిట్గానే చేసుకోగలం. అంటే ఒక 1B ఉన్నాయనుకోండి, ఒక 6-7 అలా తీసుకోవడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే చేసుకోండి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు మీసేవ సెంటర్స్ అనేది ఇవ్వట్లేదు. మ్యాక్సిమం సచివాలయంలోనే ప్రతి ఒక్కటి కూడా అయిపోతున్నాయి కాబట్టి మనం సొంతంగా ఎక్కడికి వెళ్లకుండా మనం సొంతంగా చేసుకోవాలంటే ఈ సిటిజన్ లాగిన్లో అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను, ఈ విధంగా అయితే చేయండి. ఓకేనా, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.